పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతి గమ్మతిగా ఉంటది, గమ్మ టీవీలో ఉంటది, గమ్మ టీవీలో చూడగలరు. గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశ్రీ రేణుకా దేవికి వచ్చి తీయరికాల మన్స్మూర్ బా దూర శ్రీనివాస కంటి కట్టుకోడు గ్రామం ఇరకలాంచారి పాత దేవుడు ఎనకెళ్ళమ్మ దాలో ఇరకలాంచారి పాత ఏదో పాత్ర మత్తు కట్టింది కానీ ఇరకలాంచారి పాత్ర చెప్తాను వచ్చిరా.
మనసు మూడుగా 100 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. జయ శ్రీ రేణుకా మాతాకి వచ్చి మంచిగా చెప్తున్నా కానీ చెప్పు శ్రీ జయ మాతాకి జోరు 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 బాగానే ఉంది కానీ ఫస్ట్ టైంకే ఇట్లా ఎత్తున్నావు ఇంకా నెక్స్ట్ టైం ఎత్తుకుంటావు కానీ ఎందుకు కొరకు మీరు ఇటులా దుఃఖించారు నీకు ఏమి బాధలు కలిగినది ఎందుకని ఏడుస్తున్నారో ఆ బాధను నాకు వివరించము కదా.
కదా, తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను కదా. ధరణి మేషామరణి నలుసేదా నీ తల్లిని మాత్రం తీసి కాపాడుతాను కదా, ఏం భయం చెందాకు. జా హైదరీరక మాతాకు మడుగు లోపల ఉన్న వాటికేమదేవుడని పుడు మడుగు లోపల ఉన్న వాటికేమదేవుడని పుడు ఇక మీ తల్లిని తీసినారు, చల్లగా ఉండి దీర్ఘాయస్తో బతకాలి. నన్ను ఎందుకు అడుగుపడి దిగుతున్నారు అంటున్నారా? కొండయ్యానే భద్రముతో వచ్చి పైలా కొండయ్యానే భద్రముతో వచ్చి పైలా కొండయ్యానే భద్రముతో వచ్చి పైలా కొండయ్యానే భద్రముతో వచ్చి ఎల్లమ్మ పద్మ చైతిరగిరి యేసుతము ఎల్లమ్మ పద్మనే ఎల్లమ్మ పద్మ చైతిరగిరి యేసుతము ఎల్లమ్మ పద్మనే నా పేరు బైరాపట్నం పోషమ పట్టణం అన్ని ఏదైనా రమ్మనాలను శ్రీ రేణుకాదేవికి బైలా బాలయ్యనే భద్రముతో వచ్చేదనే బైలా బాలయ్యనే సత్తో వచ్చేదనే బైలా బాలయ్యనే భద్రముతో వచ్చేదనే బైలా బాలయ్యనే భద్రముతో వచ్చేదనే ధరణి మైతా మౌరాదాముని దరిగేరా ధరణి మైతా మౌరాదాముని దరిగేరా ధరణి మైతా
బైన బాలయ్య ఏం చేశాక వచ్చే ఎత్తుపోసుడు లావాడు కిందేసుడు నీకు ఏం కావాలా అని కింది మీది మా చేయడం మా చేసుడే అంతే చేస్తారా కిరే ఫస్ట్ మీ మీద చూసుకోరు చూడు అయ్యా నీ యొక్క పేరేం పేరు? కుటుంబడు సిద్ధమైన ఆనే దాగి బాగా ఉన్నారు. ఇప్పుడు ఏం కావాలి మరి రమ్మంటే అక్కడే పడుతుంది వాళ్ళకు అన్ని దుంకుడు పాలు ఉంది కానీ మంటలో పాలు ఉన్నాయి అబ్బాయి మన చూడు మా మామూలు పిలిపించారు ఎవరైనా చురమాల చెట్టు పిలిపించాడు కర్ణాల పొట్టులో ఎల్లవతల ఉంది ఎల్లవతల్ని మన బయట వేసి ఎల్లవతలకి మన గుడి కట్టేయాలి. సరే పట్నం వేసి గుడి కట్టిస్తాం కానీ మన సురమాన శెట్టి నమ్మను. సురమాన శెట్టి వస్తున్నాడు రెడీ ఉన్నాడు కావాల్సిన వస్తువులు చెప్తాం. సుర అయితే లేదు సురమాన శెట్టి అవుతున్నాడు సురత్తది సురమాన శెట్టి ఏం కావాలి ఎప్పుడు ఇచ్చాము అదే వేసుకొని పెట్టుకోరు సురమాచేరే
మాతాకి. స్వామి మీకు గురుమంత్రం ఎప్పుడు చెప్పేదాము? జాయక మాతాకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జాయక మాతాకు మీకు గురుమంత్రం వసగింది. మీకు గురుమంత్రం వసగింది. ఇప్పుడు చెప్పండి సరే, నాతో ఉండు సరే, నాతోనే ఉండు, నేను మీతో ఉంటాను. కానీ నేను మీకు ఏ సహాయం చేస్తాను. ఇది నా యొక్క యాజ్ఞ. జాతాకి చాలా అయ్యా బాగా తక్కువ వచ్చారు. నీకు వెళ్ళాలని లేదు కూర్చున్నా పెడతా. మీరే చూసుకుంటున్నాడు. శాస్త్రి కార్తవీరాజునికి రాసుకోము. జయ శ్రీ ఉస్మావతికి జయ శ్రీ రేణుక మాతాకు. ఈ పాపాత్రం నేను అన్నము పెట్టినందుకు, ఈ గోమాతలు ఇవ్వనందుకు నా భాయి బాణం వేసి పోయినాడు. అయ్యా గోమాతలు పట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళాము. ఇక పాపం ఇక నీకే పాపం దోషం. చల్ పట్టుకో పట్టుకుంటా. అయ్యా పట్టుకో. కోపానికి రాకు, కోపానికి రాకు. అన్నం పెట్టుకున్నదని గోమాతలు తీసుకున్నదాం. శ్రీ జగజ్జని రేణుక మాతాకి ఈ పాపాత్రం నాపై బాణం వేసి నా గుమ్మత తీసుకొని వెళ్ళిపోయినాడు కదా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? నాకు ఏ ఎవరు కూడా నన్ను ఆదుకునే వారు ఎవరు లేరు కదా. జాయత్రి చూడండి, ఆ యొక్క కార్తవీర్యుడు ఎంతటి పాపాత్ముడు. అలనాడు అప్పుడు ఆ యొక్క రేణుకా జమదగ్ని వివాహ సమయంలో
కపట బ్రాహ్మణుని వేషం దాల్చి వచ్చి అక్కడ నాగవేలి కాకుండా చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ యొక్క జమదగ్ని గురుమంత్రానికి పోతాడు. ఎట్లాగూ నేను అడవికి పోయి వాని గురుమంత్రము దక్కకుండా చేయాలి అని కపటతో వచ్చి అక్కడ ఆకలి అవుతున్నానని ఆ యొక్క ఆకలి కొరకు ఆ అన్నం పెట్టమని పోయి అన్నం తిన్నాడు. ఆహా, ఇది ఇంత సైన్యానికి ఎక్కడి నుంచి వెళ్ళి పెట్టిండు అని చూసి అక్కడ గోమాత కనబడది, ఆ ఈ గోమాతను తీసుకుపోవాలి అని చెప్పి ఆ గోమాతను బలవంతముగా ఆ యొక్క జమదగ్ని మహామునిని ఆ యొక్క బాణముతో వధించి ఆ యొక్క గోమాతలను తొడుక్కుపోయాడు. అంతటా ఆ యొక్క జమదగ్ని దుఃఖించుట. జయ శ్రీ రేణుకా మాతాకు జయ. నేనే మీ చేతో రేణుకాదేవి నేనందు చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత టీవీని మీరందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సక్సెస్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ భాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు. అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా
యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మతి టీవీ. హాయ్ హన్నలందరికి, మన గమ్మట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికి కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంటు రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికి తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న, గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది, 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన మన ఆటకు. అట్లే ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. శరణం మారాణి, శరణం మారాణి, గంగా భవాని, శరణం శరణం మాయమ్మారాణి, శరణం మారాణి.